అందరికీ మరణాత పిల్లరా, రాకడా ప్రభు యొక్క రాకడ గురించిన సంగతులు మనము ధ్యానము చేసుకుంటూ, మరణాత అంటే ఏంటో అనేక రీతులుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈవేళ మన ధ్యానాంశమే సలాం సలాత్, లేక సలాత్ సలాం. సలాత్ అనేది ఉర్దూ భాష. సలాత్ అంటే ప్రార్థన, సలాత్ అంటే ఆశీర్వాదం. మనందరికీ దైవజనుడు నేర్పించిన సలాం ఆశీర్వాదం. దైవజనుడు మనకు నేర్పించిన సలాం ప్రార్థన. ఇది ఏదో వందనాలనో, ఏదో హౌ ఆర్ యు అనో, గుడ్ మార్నింగ్ అనో కాదు, కానీ ఈ సలాములో ఏముంది? సలాత్. సలాత్ అంటే ప్రార్థన, సలాత్ అంటే ఆశీర్వాదము. ఈవేళ మన ధ్యానాంశము సలాత్ సలాం. మనుషులముగా మనం ఒకరిని ఒకరం ఎదుర్కొన్నప్పుడు ఏం చేస్తాం? సంభాషణ చేసుకుంటాం, స్వీకారం తెలియచేస్తాం, స్వాగతం తెలియచేస్తాం. తెలియని రీతిగా ఒక సంభాషణ ఒకరితో ఒకరము చేసుకుంటాం. మన దేశం కాదు కానీ పాశ్చాత్య దేశాలకు వెళ్తే, అమెరికా దేశం, పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా దేశం వెళ్తే ముక్కు మొఖం తెలియని వాళ్ళు కూడా మనల్ని చూసి నవ్వుతారు, హలో హౌ ఆర్ యు పలకరిస్తారు. లిఫ్ట్లో కలుసుకున్నారనుకోండి, హాయ్ గుడ్ మార్నింగ్ అంటారు. ఎవరో తెలియదు, మనం సిగ్గుపడి అన్నామనుకోండి, అలా ఏమనుకుంటారు? ఏమేదోలే కొత్త అనుకోంట, మన దేశం తెలియదు అనుకుంటారు అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు చూసి ఉండం, ఆ తెల్లవారు మనల్ని చూసినా కానీ ఏమంటారంటే హాయ్ గుడ్ మార్నింగ్ పలకరిస్తారు. పోలీస్ వారు కూడా హాయ్ హౌ ఆర్ యూ టుడే అంటారు. ఉదాహరణకి పోలీస్ రోడ్డు మీద ఆపాడు అనుకోండి, దగ్గరికి వెళ్ళి హాయ్ హౌ ఆర్ యూ టుడే, ఇవాళ బాగున్నావా పలకరిస్తాడు. ఆ విదేశాల నుంచి మన స్వదేశం వచ్చింది అనుకో, మన స్వదేశం వచ్చామనుకోండి, ఏరోప్లేన్ గుమ్మం దగ్గర పోలీసు వాళ్ళు ఉంటారు, ఎట్ట చూస్తూ ఉంటారు. అవెంత అర్థమైపోద్ది అన్నమాట, మనం ఏ దేశానికి వచ్చాము, మన దేశం కాదా అనిపిస్తుంది. కాబట్టి అమలారా, అంతెందుకు చెప్పానంటే దేవుని బిడ్డలమ్మగా, దేవుని జనాంగముగా, దేవుని నామాన్ని ఎరిగిన వారముగా తోటలో ఒకనొకరు చూసుకుంటా ఉంటాం. ఏదేమైనా పలకరిస్తే అప్పడుగుద్దేమో, ఏమైనా పలకరిస్తే నాకు చపాతి పెట్టమనుద్దేమో అని అనుకోవద్దు, అడగొద్దు కూడా. ఏం చెయ్యండి, కనపడితే ఒక నవ్వు, మరణాతమ్మ బాగున్నావా అంటే ఎంత బాగుంటుంది, ఒక పరలోక అనుభూతి. కాబట్టి ప్రభు సలాము చెప్పమని సలహా ఇచ్చిన వారై ఉన్నారు. మత్తయి సువార్త 5:47, మత్తయి 5:47, నీ సహోదరులకు మాత్రం వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. కాబట్టి ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళకి మరణ చెప్పొద్దు. ఎవరికి చెప్పండి? మీకు తెలియని వారికి సలాము చెప్పండి. అలాగే శిష్యులైన వారితో ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఏమనగా,
మత్తయి సువార్త 10వ అధ్యాయం 11-12 నేను చదువుతాను, 11 మీరు చదువుకోండి, నేను ముందుకెళ్తాను. ఏ ఇంటిలో ప్రవేశించుచు, మన్నించండి, ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఇంటిలోనికి ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. చూసారా, ప్రభు శిష్యులకు చెప్పారు, మీరు ఏ ఇంటికి వెళ్తారో ఆ ఇంటి వారితో ఏమని చెప్పండి, శుభము. అంటే మన భాష మరణత. పిల్లరా, ఎవరైనా మీకు అప్పు ఉన్నారనుకోండి, మీకు బాకీ ఉన్నారనుకోండి, వారింటికి వెళ్ళండి. మిమ్మల్ని చూడగానే పాపం వాళ్ళకి దడ పుట్టుద్ది, భయం పుట్టుద్ది. ఏం చెయ్యండి, మరణాతమ్మా అనండి, చెమటలు తగ్గుతాయి, మొహం దుడుచుకుంటుంది. తర్వాత ఎక్కడ పడుగుతారో అని ఇంకా భయపడుద్ది. ఏమి లేదమ్మా, తోటకి వెళ్తున్నా, వస్తావా, నేను చార్జీ బిడుగు తీసుకెళ్తాను అన్నారనుకోండి. లోపల తీసుకెళ్ళి టీ ఇప్పించి అడగకపోయినా ఏం చెప్పుద్ది, అమ్మా నాకు అడొక 500 ఉన్నాయి ప్రస్తుతానికి తీసుకోని చూద్ది. చూసారా, అవునంటారా కాదంటారా, చెప్పండి ఒకసారి, అవునా కాదా. నేను అవును అనుకుంటున్నా. కాబట్టి సలాంలో అంత గొప్ప ఆనందం, సమాధానం కలదు అని మనం గ్రహింపవలసిన ఓర్మై ఉంటూ ఉన్నాం. అలాగుననే పిల్లరా, ఒక్కొక్క దేశం బట్టి, ఒక్కొక్క ప్రాంతం బట్టి ఒక్కొక్క సలాం మనం చూస్తాం. పిల్లరా, మొట్టమొదట అమెరికా దేశానికి వెళ్ళినప్పుడు, హవాయ్ అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వారు ఏమని చెప్పుకునేవారంటే, అలోహా. అలోహా అంటే ప్రేమ, అలోహా అంటే ఆప్యాయత. అంచేత విహారయాత్రలకు అనేకుల దేశానికి వెళ్తారన్నమాట అండి. అలాగే వినండి, అరబ్బీయులు దీర్ఘ సలాం చెప్తారంట. అరబ్బీయులు ఏం చేస్తారు చెప్పండి, దీర్ఘ సలాం, పెద్ద సలాం. వారు చెప్పవలసిన సలాం ఏంటంటే, ఎవరైనా ఎదుర్కొన్నారనుకోండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎదుర్కొన్నారనుకోండి, ఆపుతారంట. ఆపి బాగున్నావా, సలాం అలైకుం అని చెప్తారంట. సలాం అలైకుం. పిల్లరా, ఆఫ్రికా దేశంలో సలాం ఎట్లా చెప్తారు మీకు చెప్పే ముందు, కొంతకాలం నేను చదువుకుంటా మెడ్రాస్లో ఉన్నాను. మెడ్రాస్లో ఉదయాన్నే వాకింగ్ చేసేటప్పుడు వీధిలో గొరకాల్, మీకు తెలుసా గొరకాల్ అంటే, సట్టి ముక్కేసుకొని తెల్లగా ఉండేవాళ్ళు, ఇప్పుడు కనబట్టలేదు లేండి, వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్ద గొరక చిన్న గొరకాకి కాలు పైకెత్తుతాడు, ఈయన రేయడం తంతాడా అండని భయం వేస్తుంది మనకి. ఈ పెద్ద గొరక కాలు ఎత్తితే ఆ చిన్నోడు ఏం చేస్తాడంటే, కాళ్ళకి దండం పెడతాడనమాట. అది వాళ్ళ సలాం. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, సెల్యూట్ కొడతారు, అది వాళ్ళ సలాం. దేవుడు మనకిచ్చిన సలాం మరణాత. అలాగే ఆఫ్రికా దేశంలో ఒక ఉపాధ్యాయుడు తన బడికొచ్చే పిల్లలకు ప్రేమతో ఎలాగ సలాం చెప్తున్నాడు ఒకసారి చూద్దాం. ఒకసారి 2 నిమిషాలు అంటే సలాంలో ఎంత ఉత్సాహం, అదిగో చూడండి, చూడండి వాళ్ళు చెప్పుకునే సలాం అన్నమాట. చూడండి టీచర్ గారు తన బిడ్డలకు చెప్పే సలాం. చూసారా బిడ, ఇంకా పిల్లలు బడికి వెళ్ళొద్దంటే వాళ్ళు మాంతారా, బడి మాంతారా. అందరికీ వాడి ఓపిక చల్లకుండా,
అది వాడి స్టైల్స్ అలా మనం మాట్లాడి బాబు సౌండ్ వద్దులే. అందరికి సలాం చెప్పి లోపలికి ఆహ్వానిస్తున్నాడు. బడి పిల్లలందరికీ సలాం చెప్తున్నాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సలాం. చూసారా, ఇప్పుడు ఏ పిల్లవాడైనా కానీ బడికి వెళ్ళొద్దురా అంటే వెళ్ళకుండా మాంతాడా మాంతాడా. చూసారా, సలాములో ఏముంది చెప్పండి? సమాధానం, సంతోషం, స్వాగతం. పిల్లరా, ఈ సలాది అనగా ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదాలు ఏంటి? మరణాతలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి? మొదటిది సిద్ధపాటు ఆశీర్వాదము. సిద్ధపాటు ఆశీర్వాదములో మొదటిది, మనము సిద్ధముగా ఉంటేనే మరణాత చెప్పగలము. మన జీవితంలో మనకి సిద్ధపాటు అన్నది అవసరము. ఈ సిద్ధపాటు ఎప్పుడు లోపిస్తుంది అంటే, మన ఉత్సాహభరితులమై ఉన్నప్పుడు, ఆనందభరితులమై ఉన్నప్పుడు మనము దేవునిని ఏం చేస్తాం? మర్చిపోతాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేవునిని ఏం చేస్తాం? మర్చిపోతాం. అలాగుననే మనం మంచి సినిమానో టీవీయో చూసేటప్పుడు ఏం చేస్తాం? దేవుణ్ణి మర్చిపోతాం. ఈ లోకంలో ఉన్న భోగాలలో మనం ఆనందిస్తూ ఉన్నప్పుడు కూడా మనము ఏం చేస్తాం? దేవుని మర్చిపోతాం. అగస్టీన్ అనే భక్తుడు దేవునితో ఇలాగున తాను మనవి చేశాడంట, దేవా నేను ప్రార్థన చేసేటప్పుడు, నేను వాక్యం చెప్పేటప్పుడు నువ్వు రాయ్యా అని. ప్రభు ఎప్పుడు రావాలంట? ఆయన ప్రార్థన చేసేటప్పుడు, ఆయన వాక్యము చెప్పేటప్పుడు నువ్వు రా ప్రభువా అని ఆ భక్తుడు ప్రార్థన చేసేవాడు. అలాగుననే అమలారయ్యలారా, మనమే అవని ప్రార్థన చేయాలంటే నేను ఎప్పుడైనా రెడీ. అందరు చెప్పండి, నేను ఎప్పుడైనా రెడీ. పిల్లరా, మనము గుర్రములాగా సిద్ధముగా ఉండాలా? ప్రభు ఎప్పుడొచ్చినా నేను సిద్ధముగా ఉన్నాను. చెప్పండి, నేను ఎప్పుడు ప్రభు ఎప్పుడొచ్చినా సిద్ధముగా ఉన్నాను. ఎందుకనగా ఆయన మన రక్షణకు కర్త అయి ఉన్నారని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తూ ఉన్న వారమై ఉన్నాం. పిల్లరా, మనం ఎప్పుడు ప్రభు వచ్చినా సిద్ధముగా ఉండాలి. ప్రభు మనల్ని దర్శించుటకు, ప్రభు మనల్ని దీవించుటకు ఎప్పుడు వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. అటువంటి సిద్ధపాటు ఏలియా గారు కలిగిన వారై ఉన్నారు. చెప్పండి, ఆ సిద్ధపాటు ఎవరికి ఉందంట? ఏలియా గారికి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 11 చూసినట్లయితే, వారు ఇంకా వెళ్ళుచు మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసినప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. మొదటి ఆశీర్వాదం సిద్ధపాటు ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం సిద్ధపాటు ఆశీర్వాదం. 2వ ఆశీర్వాదం విశ్వాసాశీర్వాదం. ఈ మరణాత ఎవరు చెప్పగలరంటే విశ్వాసమున్న వాళ్ళే చెప్పగలరు. విశ్వాసం లేని వారు చెప్పగలరా? చెప్పండి, చెప్పగలరా? చెప్పలు గట్టిగా వస్తారు, చెప్పగలరా? చెప్పలేరు. విశ్వాసాశీర్వాదం. యోహాను సువార్త 14:3, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని యెడల నేనుండు స్థలములో మీరు నుండి లాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మను
తీసుకొని వెళ్ళుదును. చెప్పండి, ఎక్కడ ఉండటానికంట? చెప్పండి, ఎక్కడ ఉండటానికంట? ఆయన యొద్ద ఉండుటకు. అందుకే దేవుడు దేవదాసయ్య గారు రాశారు, పెళ్లి విందునందు వధువు పీఠము నీ చెంత నుండు. కాబట్టి పిల్లరా, ప్రభువు మనతో ఉంటారు. ప్రభువు ఉన్న చోట చెప్పండి మనము ఉంటామో. అందరు చెప్పాలా, మరణత. కాబట్టి ప్రభు ఒక చోట, మనం ఒక చోట కాదంట. నేనుండు స్థలములో మీరు ఉంటారు, ప్రభు ఉండు స్థలములో నేను ఉంటాన్ అని ఎంతమంది విశ్వసిస్తారో వారందరూ ఏం చెప్తారు? మరణాత. కాబట్టి ప్రభు తన యొద్ద నన్ను ఉంచుతారు. ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, ప్రభు తన వాగ్దానాలన్నీ కూడా ఆమెన్ అని నిశ్చయము చేసిన వారై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ పత్రిక 1:20 దేవుని వాగ్దానములు ఎన్నైననో అన్నీ క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములు అయి ఉన్నవి. కాబట్టి ప్రభు అన్నారు, నేను మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మరలా వచ్చి మిమ్మలను తీసుకుని వెళ్తాన్. అంటే మనమేమన్నాలా? చెప్పండి, మనమేమన్నాలా? ఆమేన్. చెప్పండి, మనమేమన్నా చెప్పండి. ఆమేన్. అవును ప్రభువా, నేనుండు స్థలములో మీరు ఉండాలా, మీరుండు స్థలములో నేను ఉండాలా. మరణాత. అలాగుననే 14:2 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. కాబట్టి ప్రభువు చెప్పండి ఎందుకు వెళ్ళారంట? మనకు స్థలము సిద్ధపరచ వెళ్ళి ఉన్నారు. 3వది మనం చూస్తే నిరీక్షణాశీర్వాదం. పిల్లరా, ప్రభు యొక్క రాక మనందరికీ ఉత్సాహం కలిగించాల. ఈ లోకం పాడు లోకం, గత్తర లోకం, కరువుల లోకం, ఇరుకుల లోకం, ఇబ్బందుల లోకం, ద్వేషాల లోకం, కక్షల లోకం, తర్కాల లోకం, అన్ని విధాలై ఉన్న అసూయలతో కూడిన లోకం. అందుచేత ఈ లోకము కాదు, కానీ ప్రభువు నాకు కావాలా, ప్రభు రాజ్యము నాకు కావాలా, ప్రభు రాక నాకు కావాలా అని అనుకునే వారందరూ కూడా నిరీక్షణ మరణాత చెప్పాలి. చెప్పండి, ఏం మరణా చెప్పండి? ఇంకొకటి చెప్పాలా? ప్రభు వచ్చినప్పుడు ఇద్దరు రోకలి విసురుతూ ఉంటారంట, ఒకరు వెళ్ళిపోతారంట, ఒకరు మిగిలిపోతారంట. చూసారా, ప్రభు రాక అట్లా ఉంటుంది. కాబట్టి అమలరా, మీరు మేఘం ఎక్కాలా, మీ తోడి కోడలు మేఘం ఎక్కాలా? నా తోడి కోడలు నాతో మేఘం ఎక్కటానికి వీలు లేదనే వాళ్ళు ఎంతమంది మీలో ఉన్నారో చెయ్యతండి ఒకసారి. చాలా మంచివారు మీ అందరికి నిండు మరణాత. తోడి కోడలు ఉన్నారా మీకు? మంచిది. నాకు మళ్ళీ డౌట్ వచ్చింది. పిల్లరా, నిరీక్షణ. తీతుకు పత్రిక 2:13 అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసు క్రీస్తు మహిమ యొక్క
ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనో నీతితోనో భక్తితోనో బ్రతుకుచుండవలనని బ్రతుకుచుండవలెనో. అమలారా, ఒక చిన్న వీడియో ఉంది చూడండి ఒకసారి. చిన్న పిల్లవాడు వాళ్ళ తాత రాక కొరకు ఎలా ఎదురు చూస్తున్నాడు చూడండి ఒకసారి. వస్తాడు, ఒక సౌండ్ పెట్టినాడు, వస్తాడు వస్తాడు. ఏంటి టీచర్ గారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? కూర్చుంటది, నువ్వు ఏడు పాపేస్తేనే పంపిస్తా. వెళ్తుంది, నేను తీసుకెళ్ళాలా? ఇక్కడ ఉండవా మరి బళ్ళు? తెచ్చుకోలేదు టీచుకోరు, పలక లేకపోతే పర్లేదులే, ఇవాటికి పలక వద్దులే, ఇవాటికి పలక వద్దులే. సరేనా, మరి ఏడకూడదు, నువ్వు ఏడిస్తే మాత్రం నేను పంపను. మా తాత వస్తాడా, ఎత్తుకుపోతాడా వాడు, వాడు ఏడిపోయింది వాడి తాత రావాలంట, తీసుకుపోవాలంట. టీచర్ అంటుంది, వస్తాడరా ఉండరా, మా తాత వస్తాడా, మా తాత వస్తాడా. అలాగే పిల్లరా, మనందరి యొక్క నిరీక్షణ ప్రభువు వస్తారు, మనలను తీసుకుని వెళ్తారు. అలాగుననే పిల్లరా, మరి ఒక ఆశీర్వాదం, ఫలాశీర్వాదం, అది ఏమై ఉన్నదనగా ప్రకటన గ్రంథం 2:23, మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమో ఇచ్చదను. ఏం చెప్పండి? వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలము ఇచ్చదను. కాబట్టి మనం అనుకోవచ్చు, నేనెంత విశ్వాసంగా బతికాను, ఎంత నమ్మకంగా బతికాను, ఎంత నీతిగా బతికాను, ఎంత యథార్థంగా బతికాను, నాకేంటి లాభం, నాకేంటి ప్రయోజనం అనుకోవచ్చు. అమ్మలారా, ప్రభు వచ్చినప్పుడు మన క్రియలను బట్టి ప్రభు మనకేమిస్తారంటండి? ప్రతిఫలము. వాని క్రియల చొప్పున వానికి ప్రభు ఏమిస్తారు చెప్పండి? ప్రతిఫలము. ముగించుకుందాం. చివరిగా ప్రేమాశీర్వాదం. కాబట్టి ప్రభువును మనము ప్రేమిస్తూ ఉన్నాం, మనము ప్రేమించేవారు వచ్చుట మనకు ఆనందమా కాదా? చెప్పండి ఒకసారి. పోయిన వారం మీకు చెప్పాను, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ఎందుకు మనము ప్రభువును ప్రేమించాలో మనం విన్నాం. మన కొరకు మరణించిన ప్రభు, మన కొరకు రక్తము కార్చిన ప్రభువు, మనతో ఉండే ప్రభువు, మనల్ని ఆశీర్వదించే ప్రభువు, మనల్ని దీవించే ప్రభువు, మనకు మేలు చేసే ప్రభువును మనం ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. అందుకే పౌలు గారు ఈ మాట చెప్పి తన వాక్యాన్ని ముగిస్తారు, సలాము. కాబట్టి పిల్లరా, ప్రభు యొక్క రాక కొరకు ఎదురు చూసే మనం ప్రేమాశీర్వాదము కొరకు మనం మరణ చెప్తున్నాం. చివరిగా ఓ మార్చి ముగించేస్తాను. ఒక నాస్తికుడు అంట మరణించాడంట. నాస్తికుడు మరణిస్తే వాడిని పిట్లో పెట్టారంట.
ఒక భక్తుడు వచ్చాడంట, ఆయన చూసాడంట, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నాడంట, రే ఈ నాస్తికుని చూసారా, నాస్తికుడు అంటే ఎవడో, దేవుడు లేడనేవాడు, దేవుణ్ణి నమ్మనాడు, దేవుణ్ణి నమ్మనాడు, దయ్యాన్ని నమ్మడు, దేవుణ్ణి నమ్మడు. చెప్పండి, దేవుని నమ్మనోడు ఎవడు నమ్మడు? దేవుణ్ణి నమ్మడు, దయ్యాన్ని నమ్మడు. ఆడు చూడరా ఎట్టా పండుకున్నాడో చూడరా ఆడు. ఇప్పుడు ఆడికి ఎటు పోవాలో తెలియక చూస్తున్నాడు రాడు అన్నాడంట. చూసారా, ఆ నాస్తికునికంట రూట్ లేదు. చెప్పండి, నాస్తికునికి ఏమి లేదు, రూట్ లేదు. దేవుణ్ణి నమ్ముకుంటే పై రూటు, నమ్ముకోకపోతే కింద రూటు. ఎవడిని నమ్మలా, ఆడికేమి లేదు, రూటే లేదు, మార్గమే లేదు. అందుకే ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. కాబట్టి పిల్లరా, ఈ ఆశీర్వాదం ప్రభు మనతో ఉండే ఆశీర్వాదం. ప్రేమతో మనం ప్రభువా రమ్ము అని ఆహ్వానిద్దాం, ప్రభువా నా ప్రార్థన ఆలకించు అని ఆహ్వానిద్దాం, నిరీక్షణతో ఆహ్వానిద్దాం, విశ్వాసముతో ఆహ్వానిద్దాం, అలాగుననే సిద్ధపాటుతో ప్రభుని ఆహ్వానిద్దాం, ఆయన ఫలమిస్తారని నమ్మి ఆహ్వానిద్దాం. అంతేగాని ఏదో చిలక పలుకులాగా మరణత మరణత మన్నత మన్నత అంటే మరణత వలన ప్రయోజనం లేదు. మరణత చెప్పే మనందరిలో ఏముండాలా, సిద్ధపాటు, నిరీక్షణ, విశ్వాసము, ఫలము. ఫలము కొరకైన నిరీక్షణ, ఈ ఐదు అంశాలు ఉన్నప్పుడు ప్రభువు రాక మనకు ఆశీర్వాదకరముగా ఉండును. అలాగున ప్రభు మన మధ్యకు వచ్చి యుగ సమాప్తి పర్యంతం సదాకాలం మీతో ఉంటానని ప్రభు చెప్పారు. ఉంటానన్న ప్రభు మరలా రావటం ఎందుకు, తన యొద్దకు తీసుకుని వెళ్ళటానికి. ప్రభు లేరని కాదు సుమా, ప్రభు ఉన్నారు, కానీ ప్రభు వచ్చేది ఎందుకు, ప్రభు యొద్దకు మరలను తీసుకుని వెళ్ళటానికి. కాబట్టి మరణాత ఒక జపము, మరణాత ఒక సలాము, మరణాత ఒక సంభాషణ, మరణాత ఒక ప్రవచనం, మరణాత ఒక ప్రార్థన. కాబట్టి అమలారా, ప్రార్థన రాకపోతే, ప్రార్థన చేయటం చేత కాకపోతే మనసులో ప్రభువుని తలంచుకొని మరణాత అని చెప్పండి. ప్రభు మనతో ఉంటారు, మనల్ని దీవించువారై ఉన్నారు. అటు దివ్యాశీర్వాదం ప్రభు మనందరికీ మిండుగనుగ్రహించును గాక. దయగల ప్రభువా, కృపగల తండ్రి, త్వరగా వస్తానన్న దేవా, ఆడి తప్పనట్టి దేవా, మాట నిలబెట్టుకునే దేవా, భూమి ఆకాశములు గతించిన నా మాటలన్నిటికీ గతింపవు అని మాటిచ్చిన దేవా, ఆమెనను వాడనై ఉన్నానని ప్రబోధించిన దేవా, మరలా వస్తానన్న దేవా, మాతో ఉన్నానన్న ప్రభువా, మాతో ఉండండి, మా అందరితో ఉండండి, మా కోరికలు తీర్చండి, మా రోగములు బాగు చేయండి, మా రుణములు తీర్చండి, మా కలహములు మాన్పండి, మా హృదయావేదన తొలగించండి, మాకు మనోనిబ్బరము దయచేయండి, మా శత్రువులను జయించు శక్తి దయచేయండి, మాకు అవసరమైన ఈవులను గ్రహించండి, మీ దర్శనాలు మాకు దయచేయండి, మీ మహిమ తలంపులు మాకు దయచేయండి, మాలో ఉన్న విచారము తొలగించండి, మాలో ఉన్న విశ్వాసము పరిహారము చేయండి, మీరున్నారన్న ధైర్యముతో, పిలిచినప్పుడల్లా పలుకుతారన్న నిరీక్షణతో సాగి వెళ్ళగల ధన్యత మా అందరికీ దయచేయమని
మరలా మన కొరకు రానయ్యున్నా, మన మధ్య ఉన్నా, మనతో ఉన్నానన్నా యేసయ్య నామమున వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేరొచ్చినట్లు భూమి నెరవేరును గాక. మాడిదిన ఆహారం నీడు మాకు దయచేయుము. మాడల అపరాధం చేసిన వారిని మేము క్షమించు ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలో అణిగి తేకము, కిరుణి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమీన్. ప్రభు యేసు రక్తమునకు జయం, పువాది క్రియలకు లయం. రక్తమునకు జయం, పువాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, పువాది క్రియలకు అనంత కారణ ఆశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, సదా మనతో ఉన్న యేసు క్రీస్తు ప్రభు కృప, మనలో వసించుచున్న పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నింపుదల, నడిపింపు, సహాయము, సహవాసము, తోడ్పాటు, ఆదరణ చేరియున్న మనందరికీ మేఘమెక్కు పర్యంతం సదా తోడైయుండును గాక. ఆమేన్. అందరికీ మరణాత. మరణాత గురించి విన్న మీరు ఒక్కసారి చెప్పండి, నిండు మరణాత. ప్రభు మనల్ని దీవించుగాక.